పండితులకే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇకపై స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ పదోన్నతులకు భాషా పండితులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. దీంతో ఇదివరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు కూడా అవకాశం కల్పిస్తుండగా ఇకపై భాషా పండితులు మాత్రమే అర్హులు కానున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్తారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రస్తుతం 10479 మంది భాషా పండితులు లబ్ధి పొందనున్నారు. పాఠశాలల్లో నిరసనకు ఎస్జీటి సంఘాల పిలుపు. భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులపై జారీ చేసిన ఉత్తర్వులు అశాస్త్రీయమని, వాటిని రద్దు చేయాలని రాష్ట్ర ఎస్జీటి యూనియన్ ఫోరం, తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేశాయి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని తెలిపాయి. ఈ జీవోలకు వ్యతిరేకంగా సోమవారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయాలని సూచించాయి. ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ తరగతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు కలెక్టరేట్లోని జిల్లా శిక్షణ కేంద్రంలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు శిక్షణా కేంద్రం మేనేజర్ వెంకట నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞాపనకు యాజమాన్యం స్పందించింది. శనివారం రోజంతా స్థానిక విద్యుత్ సౌధాలో వేరువేరు సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. విద్యుత్ ఉద్యోగుల యూనియన్ 1104, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండి రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీసీఎల్ సీఎండి గోపాలరావు, జెన్కో హెచ్ఆర్డీ అశోక్ కుమార్ వారితో చర్చలు జరిపారు. తాము 18 డిమాండ్లపై యజమాన్యానికి నోటీసులు ఇచ్చామని, ప్రధానంగా ఉద్యోగులకు వర్తించే సెలవులు, వేతనాలు, పదోన్నతులు, వైద్య సదుపాయాలు వంటి అన్ని సర్వీస్ నిబంధనలను ఆర్టీసీలకు వర్తింపజేయాలని కోరామని సమావేశం అనంతరం విద్యుత్ ఉద్యోగుల యూనియన్ 1104 అధ్యక్ష కార్యదర్శులు పద్మారెడ్డి సాయిబాబు తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఆధ్వర్యంలో 30 సమస్యలపై చర్చించినట్టు సెంట్రల్ అధ్యక్షుడు వజీర్ వెల్లడించారు. దాదాపు 80 అంశాలపై 3 గంటల పాటు చర్చించినట్టు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు కేవీ జాన్సన్ తెలిపారు. అనంతరం సీఎండి ప్రభాకర్ రావు ఈనాడుతో మాట్లాడుతూ, ఆయా యూనియన్లు ప్రస్తావించిన అంశాలన్నింటినీ విన్నామని, అంతర్గత సమావేశంలో సాధ్యాసాధ్యాలను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. బదిలీల కోసం ఏళ్లుగా ఎదురుచూపు. కష్టాల్లోనూ నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు. 80 రోజులు దాటిన అమల్లోకి రాని సీఎం ఆదేశాలు. కాలేజీలు ప్రారంభమవడంతో మళ్లీ మొదలైన సమస్యలు. ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్పించాలి. 9న కలెక్టరేట్ ఎదుట ధర్నా. పీఆర్టీయు పిలుపు. 6 ఏళ్ల నుంచి ఉపాధ్యాయులు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారని పీఆర్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిరుపతి రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు మాట్లాడుతూ, పాత విధానంలో అర్హత గల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు 45% ఫిట్మెంట్ అమలు చేయాలనే డిమాండ్తో 9వ తేదీ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.